సకల సమస్యల పరిష్కారం సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా పారదర్శక పాలన కొనసాగిస్తారని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రకటించారు. నూతన పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్రమంతా రామగుండం వైపు చూసేలా అఖండ మెజారిటీతో గెలిపించిన స్థానిక ప్రజలకు కార్మికులకు రక్షకునిలా నిలుస్తారని చెబుతున్న రాజ్ ఠాకూర్తో మా కరస్పాండెంట్ పూదరి కుమార్ ఫేస్ టు ఫేస్. రామగుండం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్ ఠాకూర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మనోగతాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ 25 ఏళ్ల పోరాటం ఫలించింది, మీ చిరకాల వాంఛ నెరవేరింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ ప్రాంత ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సుదీర్ఘ పోరాటం 25 సంవత్సరాలుగా రామగుండంని పక్షాన ప్రశ్నించే గొంతు అధికారికంగా కావాలన్నటువంటి ఒక తపన నాలో ఉంది. ఎందుకంటే నేను ఒక మాంచెస్టర్ ఆఫ్ ఇండియా రామగుండం అభివృద్ధి పథంలో చూసినా ఇంకా ఇండస్ట్రీ తీసుకురావచ్చు. మన ముందున్నటువంటి చిన్న నగరాలు మహానగరాలు అయిపోతున్నాయి. మన నగరం చిన్నబోతూ ఉంది, మూగబోతూ ఉంది, బొందలగడ్డ అవుతూ ఉంది, సమస్యల గుండంగా మారుతూ ఉంది. రామగుండం అనే ఒక బాధ ఎప్పటి నుంచో ఉండే. ఇతర ప్రాంతాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినాయి పోకుండా నేను నా జన్మభూమి, నా మాతృభూమి, నేను పుట్టిన గడ్డ ఇక్కడ ప్రశ్నించాలి. ఈ ప్రాంత సమస్య పోరాటం చేయాలి. నేను ఎంత పోరాటం చేసినా కూడా అధికారం లేకపోయేసరికి మా గొంతు పెద్దపల్లి దాటట్లేదు, అధికారంగా నాటట్లేదు. మా నొప్పి, మా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని ఒక తపన ఉండేది. ఆ తపనకు ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కార్మిక కుటుంబ సభ్యులందరూ, ఒకరని కాదు, సింగరేణి, ఎన్టీపీసీ జెన్కో, ఇతరాతర కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఈరోజు వారి యొక్క వారి పక్షాన నన్ను వాళ్ళ ప్రతినిధిగా ఇవాళ నాకు హక్కును కల్పిస్తున్నారు. అదొక అద్భుతమైనటువంటి సంచలనాత్మకంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు చరిత్రను తిరిగి రాసింది. రామగుండం వైపు యావత్ తెలంగాణ చూసే విధంగా, రామగుండం వైపు యావత్ దేశం చూసే విధంగా ఇవాళ గొప్ప తీర్పునిచ్చారు. 150,000 పోలైతే 93,000 ఓట్లు మాకు వచ్చినాయి, 50,000 మెజారిటీ. ఆ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా తీర్చిదిద్దడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు అసలు పోరాటం మొదలవుతుంది. దాంట్లో నేను ఇచ్చినటువంటి ఒక, ఈ ప్రాంత ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఒక గెలుపుకి మరి అంకితాన్ని ఇస్తూ మొన్న ఒక కార్మికుడిగా, ప్రతి ఒక్క కార్మికుడు అసెంబ్లీలో ఉండే విధంగా వారు నా రూపంలో ప్రతి ఒక్క కార్మికుడు మొన్న అసెంబ్లీకి పోయాడు. నా రూపంలో ప్రతి ఒక్క కార్మికుడు ఇలా మొన్న అసెంబ్లీకి పోయాడు, అసెంబ్లీలో కూర్చున్నాడు, అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల విషయంలో మాట్లాడతాడు, మొన్న సమస్య దేశానికి తెలిసినట్టు చేసిండు. రేపు కూడా ఆ కార్మికుడే ఖచ్చితంగా ఈ ప్రాంత సమస్యల గురించి పోరాటం చేస్తాడు. కానీ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదాన్ని పునిపుచ్చుకొని ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. భారీ ఎక్స్పెక్టేషన్తో ఉన్న ప్రజలకు మీరు ఇచ్చే భరోసా? డెఫినెట్గా మేము ఇచ్చే భరోసాలో ఇవాళ 6 గ్యారంటీలు తీసుకొచ్చాం, దానిలో 2 పూర్తి చేసాం నిన్ననే. ప్రధానంగా ఆరోగ్యశ్రీ, మన ప్రాంతాన్ని బొందలగడ్డ చేసినటువంటి కేసీఆర్, తర్వాత ఈ ఎమ్మెల్యే దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈ ఊర్లో ఇవాళ ప్రతి ఇంటికి ఒకరు ఆరోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్ళకి ప్రధానంగా నేను గత 30 సంవత్సరాలు చేస్తున్నటువంటి సేవ, ఎవరికో నా తోచినట్టు శక్తికి మించి సాయం చేస్తూ వస్తా ఉన్న ఆరోగ్య అంశంలో, ఇవాళ వాళ్ళందరికీ కూడా ఏ భయం లేకుండా నిశ్చింతంగా ధైర్యంగా ఎనీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా 10 లక్షలతోటి వైద్యం చేయించుకునే అవకాశం కల్పించారు. ఆ మహత్తర కార్యక్రమం నేను నాకే దక్కింది, ఇక్కడ ప్రారంభించడం నా మొదటి కార్యక్రమం అది. అదే మాదిరిగా ప్రతి అక్క చెల్లెకు, చిన్నారులకు, ట్రాన్స్జెండర్లకు ఉచితంగా బస్సు ప్రయాణం, అలాగే ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గ్యారంటీలు అవి కూడా పూర్తి చేస్తాం. దశల వారీగా తిరుగులేదు, వెనక్కి పోయేది లేదు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్కి, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఖనిజ సంపద ఉంది, అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు దోచుకోకపోతే ఈ రాష్ట్రం ఇవాళ 6 లక్షల కోట్లు అదనంగా బడ్జెట్ ఉండాల్సింది. 6 లక్షలు దోచుకొని అప్పుల పాలు చేశారు. భవిష్యత్తులో 6 లక్షలు అదనంగా ఉండే విధంగా చేస్తాం. ఇంకా సంక్షేమం కూడా ఏదైనా చేస్తాం, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తాం. కార్మికుల కుటుంబాలకు రక్షణగా ఉంటాం, రక్షకుడిగా ఉంటా అని చెప్పినా ఉంటా చూపిస్తా, పనిలో చూపిస్తాం. సమగ్ర అభివృద్ధి సాధన దిశగా మీరు ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, అంటే ప్రాధాన్యత అంశాలుగా ఏం చెప్పబోతున్నారు? మా నీళ్లు మాకు కావాలి. ప్రధానంగా మా నీళ్ళను, సాగునీళ్ళు, తాగునీళ్ళు తీసుకొస్తాం. తర్వాత నగరాన్ని పూర్వవైభవం తీసుకొస్తాం. ఇవాళ ఓపెన్ కాస్ట్ చేసి ఊరిని బొందలగడ్డ చేశారు, మేము దాన్ని మూసేయలేము. కానీ ఇక్కడ ఈ యొక్క పొల్యూషన్ లేకుండా చేయడానికి 1 మిలియన్ చెట్లను పెట్టే కార్యక్రమానికి ఈరోజే శంకునార్పణ చెప్పినాం. ఇవాళ అధికారులతో మాట్లాడినాం, ఇంకా మాట్లాడుతాం. కోటి చెట్లు పెడతాం ఇక్కడ, దాంతో మాత్రమే పొల్యూషన్ కంట్రోల్ కావుతుంది. ప్రపంచంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వేరే మందులు లేవు, ఓన్లీ పర్యావరణం. ఆ పర్యావరణాన్ని పెంచుతాం,
ग्रीनरी नगरा मुझे अंदा दी स्मार्ट सिटी दाखिल मुझे यह प्राता रोड मुरुगीवाड़ लेकिन चे प्रयत्न सीएसआर निधु डीएमएफटी निधु इतर प्रांाल दोचकोन वारेलता पद कि पैध कार्यक्रम अधिकार प्राता विनियोगुट इक अभिवृद्धि ऊर ने पूर्व प्रयत्न इकड़ मेडिकल हब का क्रिएट अदेमा बिजनेस हब का बिजनेस वाले एंकरेज बिल्डर्स एंकरेज इकड़ सिंगरणी की मिगल भूमलो वाट सभ्य वाड़ी एक्सिलेटरी इंडस्ट्री अंत दीन आधारित बोग आधारित इंडस्ट्री चिना इंडस्ट्री उठा अभी तस्कड़े मैं नायक रेवंत रेड्डी गारो श्रीधर बाबू गार आईटी अंड इंडस्ट्री मिनिस्टर आईटी केटीआर मादरी वट्टी माटल माटलाडु एंदुकंटे आईटी इक्कड इव्वडु राडु आईटी उद्योगालु कल्पिंचि इक्कड अक्कड तीसुकुपोयि उद्योगालु इप्पिस्तां कानी इंडस्ट्रीस् मात्रं चिन्न चिन्न इंडस्ट्रीस् इक्कड तीसुकोस्तां खच्चितंगा तीसुकोस्तां बूटक माटलु माटलाडं दानिकि संबंधिंचिनटुवंटि अनेकमैन चिन्न चिन्न इंडस्ट्री तीसुकोच्चि इक्कड निरुद्योगुलकु उद्योगालकु उपाधि कल्पिंचे कार्यक्रमं महिळलकु उपाधि कल्पिंचे कार्यक्रमं अदे दानिपै दृष्टि सारिस्तां ప్రధానంగా మంచిర్యాల బ్రిడ్జ్ ను కూడా ఖచ్చితంగా కట్టిస్తాం ఆ తర్వాత అంతర్గాం పాలకుర్తికి పూర్తి స్థాయిలో నీళ్ళొచ్చే విధంగా చేస్తాం దాంతో పాటు ఎన్టీపీసీ తర్వాత మా సింగరేణి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి సంబంధించిన అంశాలను దశలవారీగా దానిపై పూర్తి శ్రద్ధ వహిస్తాం దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటి ఏమున్నాయో అవి కూడా ప్రయత్నం చేస్తాం ఇలా రాజకీయంగా అతీతంగా మాకున్న పరిచయాలను రేపు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఏ రకంగా పని చేయగలుగుతామో చూసి ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఈ ప్రాంతానికి చేయవలసిన ప్రతి ఒక్క కార్యక్రమం ప్రభుత్వం ద్వారా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క బడ్జెట్ని రామగుండానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఆ పార్లమెంట్ సభ్యుడు కానీ ఇంకెవరైనా కానీ అందరినీ ఒత్తిడి చేస్తాం మా సమస్యను ప్రభుత్వానికి విల్లవించే విధంగా తెలిసే విధంగా చేస్తాం మొన్న సింగరేణి కార్మికుడికి గౌరవం ఇచ్చే విలో భాగంగానే కార్మికుడి రూపంలో అక్కడికి వెళ్ళడం జరిగింది రాష్ట్ర దృష్టిన సింగరేణి కార్మికులు సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా చూసుకునేటువంటి ఒక నినాదాన్ని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు నేను అందరం అన్న మాట అది అందరం కూడా సింగరేణిని కాపాడతాం సింగరేణి ప్రైవేటీకరణ కానియో సింగరేణిలో కొత్త భావం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ను సరి చేసుకొని భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు పోవాలి ఈ ప్రాంతాన్ని ముందుగా ఆరోగ్యంగా చేసేటువంటి కార్యక్రమంలో ముందుకెళ్తాం ఆదరించిన ప్రజల నమ్మకానికి అనుగుణంగా అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తామని రామగుండంలో పారదర్శక పాలనను కొనసాగిస్తానని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో కుమార్ సిటీ న్యూస్ గోదావరి కేంద్రం